చరిత్రలో ఓ నూతన అధ్యాయంగా నిలవబోతుందని ఓరియంటల్ కాలేజీలో ప్రిన్సిపల్గా రిటైర్ అయినాను. సొంత ఊరు విల్లాపురం, అమ్మమ్మ ఊరు కుర్తి ఆలయం దగ్గర. రిటైర్ అయ్యి 16 ఏళ్ళు అయింది. ఇక్కడ ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నాను, ప్రజా సంఘాలలో, మిత్రులందరికీ పెన్షన్ సంఘాల్లో పనిచేస్తున్నాను. ఇవాళ మనం 52 నుంచి చూస్తున్నాం ఎన్నికలు చూస్తున్నాను. నేను నాకు 74 ఏళ్ళు వయసు, అనేక ఎన్నికలు చూసినాము. కానీ స్వాతంత్రం వచ్చి 71 ఏళ్ళు అయినప్పటికీ కూడా మన దరిద్రం పోలేదు, మన పేదరికం పోలేదు. దానికి ప్రధాన కారణం అగ్రవర్ణి ఈ పెత్తందారీ వర్గాలు, భూస్వామ్య వర్గాలు మాత్రమే రాజకీయాల్లో ఉన్నాయి. ఇవాళ 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మనకు తెలంగాణలో అసెంబ్లీలో. దాంట్లో అత్యధికులైన వాళ్ళు కొద్ది సంఖ్యలో ఉండేటువంటి పై కులాల వాళ్ళు మాత్రమే ఉన్నారు. 50% పైగా ఉన్నటువంటి బీసీలు కేవలం 20 లోపల మాత్రమే ఉన్నారు వాళ్ళు. ఇవాళ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది చెప్తున్నది ఏమిటంటే, సమానమైన హక్కు కావాలి మాకు. 50% పైన బీసీలు ఉన్నారు కాబట్టి ఇక్కడ 50% పైగా మేము ఎమ్మెల్యేలను వాళ్ళని పోటీ చేయిస్తాము. ఓసీలుగా ఉండేటటువంటి స్థానాలలో కూడా ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను కూడా పోటీ పెట్టి మేము వాళ్ళతో ప్రచారం చేయిస్తాము, ఆ రకంగా గెలుస్తామని చెప్తా ఉన్నాము. ఇవాళ మనం బీఎల్ఎఫ్ 2 సూత్రాలు చెప్తున్నది. 1 సామాజిక న్యాయం, 2 సమగ్ర అభివృద్ధి. ఇవాళ 10 జిల్లాలు పోయి 31 జిల్లాలు అయింది. ఇవాళ వ్యవసాయం ప్రధానంగా ఉంది మన దగ్గర. కాబట్టి దానికి నీళ్లు కావాలి, చెరువులు కావాలి, రోడ్లు కావాలి, మన పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు కావాలి, మన కాలేజీలు కావాలి, మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలి. కొద్ది మందికి ఉద్యోగాలు కాదు, ఎక్కువ మందికి అది ప్రైవేటా గవర్నమెంట్ అని కాదు, పిల్లలకు అందరికీ ఉద్యోగాలు కావాలి అనేది కోరుతున్నాము. అది సమగ్ర అభివృద్ధి. సామాజిక న్యాయం అనేది ఏదో చేపలు బండి అనడం కాదు. ఈ సంపదలో మనకు సమానంగా 50% మాకు ఎందుకు రాదు అని వాళ్ళు అడుగుతున్నాం మనం. ఇంతసేపు కొన్ని 2-3 కులాలు మాత్రమే నాయకత్వంలో ఉండేటువంటి పరిస్థితి పోయి ఇవాళ 112 కులాలు ఉన్న బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా ఈ పాలనలో అధికారంలో వాళ్ళ భాగస్వామ్యం కావాలి. చేదాపి వాళ్ళ దగ్గర అధికార వాళ్ళ దగ్గర అడుక్కునే బదులు మనమే ఇంతకాలం పెత్తనం చేసినటువంటి వాళ్లకు మన దయాదాక్షిణ్యాలతోని వాళ్ళు బతకాల్సిన పరిస్థితి, వాళ్ళు అడుక్కోవాల్సిన పరిస్థితి మనం ప్రకటించాము. ఆ ప్రకటించిన వాళ్ళల్లో 9 మంది సీపీఎం తరఫున ఉన్నారు, 13 మంది ఈవేళ బీసీలు ఉన్నారు, 1 ఇద్దరు మాత్రమే ఓసీలు, 1 రెడ్డి, 1 వెల్లమ కూడా ఎస్టీలను పోటీ పెడుతున్నాము, మహిళలు కూడా ఉన్నారు. ఇక పైన మిగిలినటువంటి 92 స్థానాల్లో కూడా తప్పనిసరిగా సగానికి ఎక్కువ మంది బీసీలే ఉంటారు. ఎస్సీ ఎస్టీలు మాత్రమే రిజర్వేషన్ కాకుండా నాన్ రిజర్వ్డ్ పోస్టులలో కూడా, వేకెన్సీస్లో కూడా, స్థానాల్లో కూడా ఎస్సీలు బీసీలు ఎస్టీలు పోటీ చేస్తారు. ఆ రకంగా తెలంగాణ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం, కొత్త చాప్టర్ ప్రారంభమైంది. ఇవాళ బీసీలు అధికారంలోకి వస్తారు. బీసీలు అధికారంలో వచ్చినప్పుడు మాత్రమే వెనుకబడ్డ తరగతి వాళ్ళు, ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ పేదరికం పోతుంది, వాళ్ళ గౌరవంగా ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి వస్తుంది తప్ప ఇంకో రకంగా రాదు. అందువల్ల ఇట్టి పరిస్థితుల్లో కూడా బహుజన వామపక్ష ఫ్రంట్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బీఎల్ఎఫ్ అనేది ఇవాళ ఒక చరిత్ర సృష్టించబోతున్నది. ఆ రకంగా తెలంగాణ యొక్క ముఖ చిత్రం మారబోతున్నది. సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం. సామాజిక న్యాయం గొర్రెలు బర్లిస్తే కాదు, అధికారం కావాలి మాకు. అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నాము, అధికారం ఇస్తాము, తప్పనిసరిగా బీసీని ముఖ్యమంత్రిగా చేస్తాము, ఒక మహిళను ఉప ముఖ్యమంత్రిగా చేస్తాము. ఇవాళ ముఖ్యమంత్రి ఎస్సీ ఇస్తే ఇస్తానని చెప్పి మాట తప్పిన వాడు కానీ నేను తప్పనిసరిగా బిఎల్ పక్షాన బీసీ ముఖ్యమంత్రి అవుతాడు తప్పనిసరిగా. ఒక్క మహిళ కూడా లేదు 18 మంది మంత్రులలో, కానీ బీఎల్ఎఫ్ పక్షాన మహిళా మంత్రులు ఉండడమే కాదు, ఒక మహిళ తప్పనిసరిగా ఉప ముఖ్యమంత్రి కూడా అవుతుంది. ఆ ధ్యేయంతో మేము ముందుకు పోతున్నాము. ఓటర్ చైతన్య సరస్సులు పెడుతున్నాము. ఓ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఓటు అమ్ముకోవడం కాదు, ఓటు నిర్ణాయక శక్తిగా ఉంచి ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి వస్తే వాళ్ళ ముఖం మీద కొట్టేసి మా ఓటును మేము వేసుకుంటాము, మా అధికారం మేము సంపాదించుకుంటాము, అధికారం సంపాదించుకోవడమే మా ధ్యేయం, ఆ లక్ష్యం మా గమ్యం అని చెప్పబోతున్నాం. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లో లభ్యం.